అరవై ఏళ్ళుగా అధ్యక్ష మనమంతా కూడా కలిసికట్టుగా ఉమ్మడి ఆస్తిగా నిర్మించుకున్న హైదరాబాద్ నగరం అధ్యక్ష. అధ్యక్ష, ఇట్స్ అన్ ఎకనామిక్ పవర్ హౌస్ అధ్యక్ష. నేను మాటి మాటికి నేను విశాఖపట్నం అని ఎందుకు చెప్తాను అని అంటే, ఎందుకు అంతగా దాని గురించి ప్రస్తావిస్తానంటే, దానికి కారణం ఏంటి అధ్యక్ష, ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ ఉండాలి. ఒక ఎకనామిక్ పవర్ హౌస్ అనేది రాష్ట్రానికి లేకపోతే, ఒక హైదరాబాదో ఒక బెంగళూరో ఒక చెన్నయో ఇటువంటి నగరాలు ఏ రాష్ట్రానికైనా లేకపోతే, రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ పెరగవు. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ కూడా పెరగవు. దానికి నిదర్శనమే అధ్యక్ష, ఏ రకంగా మనం హైదరాబాద్ కోల్పోయి ఏ రకంగా మనం నష్టపోయినాము అని చూపించే డేటా అధ్యక్ష. అధ్యక్ష, విభజన కారణంగా అధ్యక్ష ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, దాంట్లో స్లైడ్ గమనించినట్లయితే అధ్యక్ష, విభజన కారణంగా అధ్యక్ష స్థూల ఉత్పత్తి పరంగా అంటే జిఎస్డిపి పరంగా ఒకసారి గమనించినట్లయితే, కంబైన్డ్ రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి ₹17,31,148 crore 2018-19లో ఉంటే 50% మనకు తెలంగాణకు ఇంకొక 50% కనిపిస్తూ ఉంది. కానీ అక్కడ చూడాల్సింది ఏమిటంటే అధ్యక్ష, ఆ 50% 58% జనాభాకు, ఈ 50% 42% జనాభాకు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంశం అధ్యక్ష. ఎందుకంటే దీని ఇంపాక్ట్ ఏమిటి అని అంటే, రాష్ట్రం ప్రతి సంవత్సరం 13,000 crore నష్టపోతుంది. 58% జనాభాకు 50% జిఎస్డిపిలో వాటా, ఇంకొక 50% వాటా 42% జనాభాకు. ద ఇంపాక్ట్ ఆఫ్ దట్ ఇస్ రాష్ట్రం ₹13,000 crore నష్టపోతూ ఉన్న పరిస్థితి ప్రతి సంవత్సరం. ఇంకా ఒక సైడ్ గమనించినట్టయితే అధ్యక్ష, జనాభా చూస్తే మంది 5,14,00,000 2018-19, తెలంగాణలో 3,63,00,000. అది జనాభా పరంగా కనిపిస్తూ ఉంది. రాష్ట్ర విభజన వల్ల అధ్యక్ష తలసరి ఆదాయం తగ్గిపోయింది. తలసరి ఆదాయం అధ్యక్ష రాష్ట్ర విభజన వల్ల తెలంగాణలో 2,36,000 తలసరి ఆదాయంగా అక్కడ వాళ్ళకుంటే, మన ఆదాయం 1,69,000 మాత్రమే ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది, మన తలసరి ఆదాయం అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష, స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్, అంటే రాష్ట్రానికి ట్యాక్స్ల రూపాన వచ్చే ఆదాయాన్ని కూడా ఒకసారి గమనించినట్లయితే, అది కూడా చూస్తే అధ్యక్ష 2018-19 వచ్చేసరికి ఆంధ్ర రాష్ట్రం 58% జనాభా పెట్టుకుని స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ 58,000 crore అయితే, తెలంగాణ 42% జనాభా పెట్టుకొని వాళ్ళ స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ 65,000 crore. తక్కువ జనాభాకు ఎక్కువ ఆదాయం, ఎక్కువ జనాభాకు తక్కువ ఆదాయం, స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ పరిస్థితి కూడా ఆ మాదిరిగా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే అధ్యక్ష, బాయన్సీ అధ్యక్ష, ట్యాక్స్ బాయన్సీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశం. అంటే ఎక్కడికైనా కూడా ఎప్పుడైనా కూడా ట్యాక్సులు ఎప్పుడు పెరుగుతాయి అని అంటే, అగ్రేరియన్ ఎకానమీగా ఉన్న మనలాంటి రాష్ట్రాలలో ట్యాక్స్లలో పెరుగుదల తక్కువ ఉంటుంది అధ్యక్ష. ఈ సర్వీసెస్ సెక్టర్ ఎప్పుడైతే ఎక్కడైతే ఉంటుందో, ఈ పెద్ద పెద్ద సిటీస్లో ఈ కంప్యూటర్స్ కానీ, ఈ ఐటీ కానీ ఇవన్నీ ఎక్కడైతే, ఈ సర్వీసెస్ సెక్టర్స్ ఎక్కడైతే ముమ్మరంగా ఉంటుందో ఈ సిటీస్లో, అక్కడ ట్యాక్స్ రెవెన్యూస్, బాయన్సీ ఫర్ ట్యాక్స్ రెవెన్యూస్ అనేది ఎక్కువ ఉంటుంది. గమనించినట్లయితే అధ్యక్ష, ఆ బాయన్సీ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూస్, అందుకే నేను విశాఖపట్నం అని చెప్పి అంత గట్టిగా ఎందుకు అంతగా చెప్తా ఉంటాను అంటే, దాని కారణం అది అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి నేషన్ యాజ్ అ హోల్గా ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, కాంట్రిబ్యూషన్ ఇంటూ జీడిపి ఫ్రమ్ అగ్రికల్చర్ సెక్టర్ గమనిస్తే 18%. అగ్రికల్చర్ నుంచి జీడిపికి కాంట్రిబ్యూషన్ నేషన్ వైడ్ గమనిస్తే 18% ఉంటే, తెలంగాణలో కూడా 17% అనుకుంటుంది. ఆ మాదిరిగా ఉంటే మన రాష్ట్రంలో అగ్రికల్చర్ నుంచి జీడిపికి కాంట్రిబ్యూషన్ 34%. దీనివల్ల ఏమవుతుందనంటే అధ్యక్ష, దీనివల్ల ఏం జరుగుతుందనంటే,
మంది రైతులతో కూడిన ఎకానమీ. సో దీనివల్ల ఏమవుతుందనంటే ఎబిలిటీ టు జనరేట్ ట్యాక్స్ రెవెన్యూస్ మనకు తగ్గుతాం. దిస్ ఇస్ ఇన్హెరిటెడ్ లెగసీ, ఇన్హెరిటెడ్. సో ఇటువంటి చోట, అందుకనే ఇటువంటి చోట హైదరాబాద్ లాంటి నగరం లేకపోవడం ఇంకా దారుణం. దాని దెబ్బకి ఏమవుతుంది అనంటే బాయిన్సీ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూస్ కూడా తక్కువ కావడం. అందుకనే మీరు గమనించినట్టయితే అధ్యక్ష, 2018-19 వచ్చేసరికి మన ఆంధ్ర రాష్ట్రంలో ట్యాక్స్ రెవెన్యూస్, స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ 58,000 కోట్లు అయితే, తెలంగాణలో స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ 65,000 కోట్లు. అక్కడ జనాభా 42%, 3.63 crores, మన జనాభా 58%, అంటే 5.14 crores. ఇటువంటి ఈ లెగసీ ఎంత దూరం తీసుకొని పోతుందనంటే అధ్యక్ష, ఈ 58% జనాభాకు స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ 58,000 కోట్లు, ఈ 42% జనాభాకు స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ 65,000 కోట్లు కలెక్ట్ చేసే పరిస్థితిలో ట్రాన్స్లేట్ చేస్తే అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం ఈ విభజన వల్ల నష్టపోయింది ఎంత అనంటే, సంవత్సరానికి 13,000 కోట్ల రూపాయలు ఆదాయాల పరంగా మనం నష్టపోయిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది అధ్యక్ష, ఎందుకంటే 13,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయంగానే వచ్చే పరిస్థితి ఇలానే కొనసాగిందంటే, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు అంటే 65,000 కోట్లు, మన ఈ ఐదు సంవత్సరాలు అనంటే దాదాపుగా 130,000 కోట్లు మనకి అదనపు ఆదాయం చేతిలో ఉండిండు. ఈ అదనపు ఆదాయం 130,000 కోట్లు మన దగ్గర ఉండింటే మనం ఎన్నెన్నో ఏమేమో చేసే అవకాశం మనకు కూడా ఎంతగానో వెసులుబాటు ఉండేది. కానీ ఆ వెసులుబాటు